హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్ ఇమేజ్ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఆల్ ఇండియా లెవెల్లో స్టార్ హీరో అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమాల రేంజే వేరు. సాహోనే తీసుకుంటే ఇది 4-5 భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. జాతీయ స్థాయి గుర్తింపును కలిగిన నటీనటులు ఈ సినిమాలో పనిచేస్తున్నారు. అలా ప్రభాస్ సరసన మెరవబోతున్న వారిలో ఒకరు హీరోయిన్ శ్రద్ధా కపూర్. సాహోలో హీరోయిన్గా ఈమె ఫిక్స్ అయింది. అయితే ఈమె ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకు రాలేదు. అత్యంత భారీ పారితోషికం తీసుకుంటూ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట శ్రద్ధ. తెలుగు సినిమాలకు గాను మరే హీరోయిన్ పొందని స్థాయిలో 6 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ సాహోలో శ్రద్ధ నటిస్తోందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే శ్రద్ధ తన బాలీవుడ్ సినిమా హసీనా పార్కర్ ప్రచారంలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా సాహో గురించి ప్రస్తావించగా తను ఇంకా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదని తెలిపింది. ప్రభాస్తో నటించనుండడం ఆసక్తికరంగా ఉందని చెప్పింది. ప్రస్తుతానికి అయితే తను ప్రభాస్తో ఫోన్లో టచ్లో ఉన్నాను అని, త్వరలోనే సాహో షూటింగ్లో పాలు పంచుకుంటానని శ్రద్ధ వివరించింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.